ఎక్స్ట్రాడినరీ ఉండే, చాలా రిచ్గా ఉంది. కమర్షియల్గా కూడా చాలా పెద్ద సినిమా అయ్యే ఇదిలో ఉంది. మన బాపిరాజ్ గారు ఎంతో ప్రేమతో నా దానికి రమ్మనమని అంటే వచ్చాం. బాపిరాజ్ గారు ఈ హెబ్బులి సినిమాని 18వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు, అలాగే నా సినిమా కూడా 18వ తారీఖు. మీరు సరే సరే, బాపిరాజ్ గారు మాది 18వ తారీఖున ఊ అంటావు మామ ఊ అంటావు మామ ఉంటే దానికోసం అని చెప్పి ఆయన 7 రోజులు వెనక్కి జరిగి 25కి వెళ్ళిపోతామని ఇప్పుడే చెప్తున్నారు. అది అది సో ఒక సినిమాగా కమర్షియల్గా చాలా బాగుంది, రిచ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు. ఈ సినిమా మొన్న చూసాం, విక్రాంత్ రోణ బ్రహ్మాండంగా ప్లే చేసింది సుదీప్తి. సో 8 సరే రౌండ్ ఫిగర్ కలిపి 10 కోట్లు చేసిందండి. ఓకే, ఒక బ్రహ్మాండం చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఖాయంగా 12 నుంచి 15 కోట్లు పైన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్రహ్మణ్యం గారికి ప్రొడ్యూసర్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్న మా శ్రీలక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారికి బాగా డబ్బులు ఇచ్చి ఇంకా చేసేటట్టు, మళ్ళా మా ఊ అంటావు మా ఊ అంటావు మావకి వెస్ట్ గోదావరి బాపిరాజు గారే డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేస్తున్నారు. సో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక ప్రొడ్యూసర్స్ ఈవెన్ అపోజిషన్ వచ్చినా కూడా ఒకళ్ళకొకళ్ళు, ఆయన దీవెన నాకు సినిమాకి, నా దీవెన ఆయన సినిమాకి, అలా ఉంటూ ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్లో ఇప్పుడే స్టేజ్ మీద చెప్పారు, 18 నేను రావట్లేదండి మీద ఉంది కాబట్టి 25కి వెళ్తున్నామని చెప్పి చెప్పారు. సో అంత ఫ్రెండ్లీ వాతావరణంలో ఉన్న ప్రొడ్యూసర్స్ మధ్య ఇవాళ ఈ సినిమాలు ఇలా జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన సి కళ్యాణ్ గారు కానీ, అలాగే రామ సత్యనారాయణ గారు కానీ, అలాగే బాబీ గారు కానీ, అలాగే మా సురేష్ కొండేటి గారు కానీ, వీళ్ళందరూ మనసు పెట్టి ఆశీర్వదించడానికి వచ్చారు. డెఫినెట్గా ఈ ఆశీర్వచనాలన్నీ డబ్బు రూపేణ సుబ్రహ్మణ్యం గారికి, బాపిరాజు గారికి వచ్చి మరెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటూ, ఇది హెబ్బులి ఆ టైటిల్ అది చూస్తూ ఉంటేనే ఆ దూకేజీలో కేజీఎఫ్లు ఆ రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే అందరికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, కానీ మాకు ఊరి ఫీలింగ్ ఉంది. మా ఊరు పాలకొల్లు, మా కోటరామకృష్ణ గారి థియేటర్ చాలా కాలం ఆయన రన్ చేశారు. అలాగే మా సంతోష సురేష్ మీ అందరం కూడా, ఇంకా దాసరి గారు లేకపోయినా ఆయన అనుచరులుగా మేము అందరూ కూడా ప్రస్తావన సాగిస్తున్నాం. కాబట్టి పాలకొల్లికి ఒక ఐడెంటిటీ ఉండాలి. మా బాపిరాజు మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి ప్రొడ్యూసర్ కూడా, అలాగే ఈవేళ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సుదీప్ హీరో కూడా ఇంతకుముందు డబ్బింగ్ హీరో అనుకునేవాళ్ళం, ఏక తర్వాత అతను కూడా స్ట్రైట్ హీరోతో సమానంగా ఉన్నాడు. అలాగే విక్రాంత్ రాణా సినిమా 10 కోట్లు చేసిందని ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ సినిమా కూడా అంత బిజినెస్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా అన్ని అనుభవం ఉంది కాబట్టి సినిమా రిలీజ్ చేయడం విషయంలో ఎక్కడ వెనుకం చేయకుండా బాగా రిలీజ్ చేసే వ్యక్తి మా బాపిరాజు గారు. బాబరాజ్ గారు ఇలా సక్సెస్ అనగా సక్సెస్ రావాలని, సుబ్రహ్మణ్యం గారు లాంటి మరింత మంది ప్రొడ్యూసర్లను వెల్కమ్ చెప్తూ, వారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఉంటే ఆ సినిమా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వదు, ఒక రిలీజ్ చేయడంలో కానీ బిజినెస్లో కానీ. కాబట్టి అంత అనుభవాన్ని తీసుకున్న మా బాపిరాజ్కి సినిమా మరో మెట్టు ఎదిగేలా ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉండే మా కళ్యాణ్ అన్నయ్య కానీ, అలాగే ప్రసన్న గారికి కానీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం కళ్యాణ్ అన్నయ్య గారికి, ప్రసన్న గారికి, రామచంద్రన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అందరికీ నమస్కారం. నేను వెస్ట్ గోదావరిలో అప్పుడు వరుసగా సినిమా డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూగా చేసేవాడిని. సో ఆ థియేటర్లు అప్పుడు బాగా సహకరించి బాపిరాజు గారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ అయిపోయి బాగా పేపర్చింగ్ చేస్తే తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం ఈ పోటీకి తట్టుకోలేమని చెప్పేసి కొంచెం తగ్గించాను నేను. సో ఆయన అంతలాగా అలా దూసుకుపోతూ ఉన్నా డిస్ట్రిబ్యూటర్గా వెస్ట్ గోదావరి. సో అలా పరిచయం మా ఊరు, అప్పటి నుంచి బాగా అభిమానం నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలే పోటీ పోటీకి వెళ్లకుండా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇద్దరు కలిసి మాట్లాడుకుని సినిమా రిలీజులు డేట్లు మార్చుకుని చేసుకుంటున్నారు. అయితే చిన్న సినిమాలు కూడా ఇలా చేసుకుంటామని చెప్పి ఈరోజు ఇక్కడ నిదర్శనంగా అయింది. ఇప్పుడు ప్రసన్నగా సినిమాకి బాపిరాజు గారు కూడా లేదండి నేను 18 రావట్లేదు 25కి వెళ్తానని చెప్పి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ కోఆర్డినేషన్ అనేది ఇండస్ట్రీలో, ఎందుకంటే వరుసగా ఓ 10 చిన్న సినిమాలు రిలీజ్ అయినా దేనికి ఓపెనింగ్స్ ఉండవు, అన్నీ షేర్ చేసుకోవడమే. సో అలా కాకుండా ఇట్లా ఇప్పుడు జరిగిన దానికి ఆదర్శంగా తీసుకుని మిగతా చిన్న నిర్మాతలందరూ కూడా, పెద్దవాళ్లే కాకుండా చిన్న సినిమా నిర్మాతలు కూడా ఒకళ్ళ మీద కూడా పోటీగా వెళ్ళకుండా ఆ రెవెన్యూ జనరేషన్ కోసం ఒక వారం ఆగి తగ్గేది లేదంటే కాకుండా కొంచెం తగ్గైనా కొంతమంది బాబరాజర్లా కొంచెం చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకెళ్తే ఇండస్ట్రీ బాగుంటుంది అనుకున్నాను. వెనక్కి వేసిందా మళ్ళీ తర్వాత ముందుకు వెళ్తా గ్యారంటీ దాంట్లో రావట్లేదు. సో సక్సెస్ సినిమాకి దానికి ఎప్పుడు అడ్డరాదు, ఆ డేట్ అడ్డరాదు. సో అది ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటుంది. అలాగే ముఖ్యంగా వరుసగా ఇప్పుడు డబ్బింగ్ సినిమా, స్టేట్ సినిమా ఏం లేదు, పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి.
सो ई सिनेमा ऑलरेडी एप्पल चला अद्भुत टाइटल अलगे सदीप सिनेमा रिकॉर्ड्स कलेक्शन्स उन्नाई सो आ कावल की सिनेमा चेदुंदनी अलगे अमलापाल तो नेनु अंत मुंदु नाना अने सिनेमा प्रोड्यूस चेशानु अप्पुडु बापर्चे अम्मा तोटी सो अम्मा कोडी सिनेमा चेयडं संतोषंगा उंदी ई सिनेमा पेद्द हिट कावालनि मन स्फूर्ति कोरुकुंटुन्नानु सुब्रह्मण्यं गारिकि बापराज गारिकि मंचि लाभालु रावालनि कोरुकुंटुन्नानु थैंक यू ఎక్కడో పుట్టాం ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాం ఇక్కడే ఎదిగాం ఇక్కడే పదవులు ఎంజాయ్ చేసాం ప్రోత్సాహకాలని ఎంజాయ్ చేసాం అలా మా ఎంజాయ్ చేసిన మనం ఇంకొకళ్ళకి ఉపయోగపడటం అనేది విధి ధర్మం అలాగే బాబరాజ్ గారు ఇప్పుడు ఏదో నన్ను చెప్తున్నాడు ఆయన అదే క్యారెక్టర్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నేను వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాను సార్ అని పోయి భుజాన వేసుకొని వెళ్ళిపోయి ఏదో విధంగా వాళ్ళని బతిలాడి కన్విన్స్ చేసేటటువంటి క్యారెక్టర్ మీరు అంత గొప్ప వ్యక్తి ఈరోజు మీకు సుబ్రహ్మణ్యం గారు దొరికారు మంచి సినిమా మాస్ సినిమా ఫుల్ మాస్ సినిమా మంచి సినిమా దొరికింది నేను ఇందాకనే మా ప్రసంతో చెప్పా అక్కడ నాకు పోటి బాబిరాజు నా సినిమాకి వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అని అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ చెప్పా నేను ముందుగా ఏమిలేవా అతను సినిమాకి థియేటర్లు వేసుకుంటాడో వేసుకోడో నాకు తెలియదు కానీ నీ సినిమా మాత్రం మంచి థియేటర్లు వేసి పెడతాడు ఎందుకంటే ఆయన విధానం అలాంటిది అని అది మనస్సు మంచితనాలతో వస్తుంది మీరు డాష్ మీద ఇందాక లేదు నేను వారం వెనకెళ్తాను అంటూ అనేది మన సినిమా మన చేతిలో ఉండేటప్పుడు సరైన సమయంలో రిలీజ్ చేసుకుంటే సినిమాలో ఉండే దమ్ము కంటే రిలీజ్ ముఖ్యం ఈరోజు ఏదో ఉంది కదా అని మా చిన్న నిర్మాతలందరికీ చెప్తుంటే ఇంకా మళ్ళీ గ్యాప్ లేదు సార్ ఇదొక్కటే డేట్ ఉందని పది మంది వేసేసుకుంటుంటారు సినిమాలు పాపం పోస్టర్లు యాడ్లు క్యూబోల్కి డబ్బులు కట్టడం తప్పితే ఇలా థియేటర్లకి ఈ పది సినిమాలు ఇది ఒక కుప్పలాగా ఉందిలే అని పాత సినిమానే చూస్తున్నారు ఆడియన్స్ అదే ఒక కొత్త సినిమాలాగా ఒకే సినిమాలాగా ఒక వారానికి ఒకటి వస్తుంటే పెద్ద సినిమా ఉన్నా అది ఫ్రైడే రోజు రిలీజ్ అయితే సండే రోజు ఈ సినిమాలను కానీ రిలీజ్ పెట్టుకుంటే డెఫినెట్గా బాగుంటుంది అది అవగాహన తక్కువలో ఉంది పాత రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలని దడదళ్ళాడించిన చాలా సినిమాలు ఉన్నాయి కాకపోతే మంచి సినిమాలు తీయాలి ఏదో సెల్ ఫోన్ దొరికింది కదా అని సినిమా తీసేసి సెన్సార్టికల్ సర్టిఫికేట్ తీసుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్ పరుగు తీసుకొని వచ్చేస్తే ఇట్ ఈ నాట్ ద స్మాల్ ఫిలిం గుడ్ ఫిలిం దయచేసి అందరూ మా మిత్రులందరూ నిర్మాతలే నేను అలాగే వచ్చినోడిని మనందరం ఒకటే దయచేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని నేను చెప్పేది ఈరోజు మంచి మనసుతో తనకి సుబ్రహ్మణ్యం గారు దొరికారు కదా అని ఏదో పిచ్చి సినిమాని కొనేసి దాన్ని ఇచ్చేయకుండా వాళ్ళ మిత్రుడికి మంచి లాభం వచ్చే ప్రాజెక్ట్ని సెట్ చేశారు అది తనకి లాభం అనేది కాదు ముందు తను నమ్మి వచ్చిన ఆయన లాభపడితే తను ఆటోమేటిక్గా బెనిఫిట్ పొందొచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్ళినటువంటి బాబిరాజు నేను అభినందనీయం అలాగే సుబ్రహ్మణ్యం గారు మంచి మిత్రుడితో జాయిన్ అయ్యారు మీ సంస్థ ముందుకెళ్ళద్ది మంచి డబ్బులు వస్తుంది ఎలాగైనా అక్కడి నుంచి బాబీ ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి నైజాం వరకు నీకు ఏదో విధంగా సెట్ చేసి పెట్టగలడు మంచి సెటప్లు సినిమా బాగా ఆడాలి బాగా డబ్బులు రావాలి మీ సంస్థ మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తుండాలి మీరు ఎప్పుడు పిలిచినా మేము ఇక్కడికి వచ్చేదానికి సిద్ధంగానే ఉంటాం మా సోదరులందరూ మీ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తారు మీ మీద ఎక్కువ ప్రేమ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది ప్రసన్న కుమార్ గారికి తొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి నమస్కారం అండి బాబిరాజు గారిది మాది ఈరాజు కాదండి 89 నుంచి మేము మా సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు గీత పిచ్చేటప్పుడు మొత్తం సినిమాలన్నీ వెస్ట్ గోదావరికి ఎమ్మెల్యేలు కానీ స్టోటపురం పోలీస్ స్టేషన్ అన్ని సినిమాలు చేసినప్పుడు అన్నీ బాబిరాజు గారు చేశారు ఇందాక అన్నయ్య కళ్యాణ్ గారు అన్నట్టు అంతా అందరికీ సహాయం చేసే విధంగానే బాబిరాజు గారు ఉంటారు మొన్న శ్రీ సుబ్రహ్మణ్యం గారు నన్ను అడిగారు బాబు ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ కృష్ణా జిల్లా మీ ఆఫీస్ ఉందిగా చేసి పెట్టమని అడిగారు అలా కాదండి మంచి వాళ్ళు చూసి చెప్దామని చెప్తే తర్వాత బాపిరాజు గారికి ఇచ్చానని చెప్పి చెప్పారండి బాపిరాజు గారు కరెక్ట్గా ఉంటుందండి మహాలక్ష్మి ఫిలిమ్స్ మీకు మహాలక్ష్మి ద్వారా డబ్బులు వస్తాయి శుభ్రంగా బ్రహ్మాండంగా చేసుకోండి అన్న
ఆయన కూడా మంచి పబ్లిసిటీ చేసేట్లారు ఆ తర్వాత డిజిటల్ పబ్లిసిటీ కూడా మమ్మల్ని చేయమని అడిగారండి సుబ్రహ్మణ్యం గారు నేను అన్ని బ్రహ్మాండంగా చేసి పెడతాను సినిమా కూడా అక్కడ కోట్లలో వసూలు చేసింది బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చింది కన్నడలో ఇక్కడ కూడా అన్నగారు అన్నట్టు అక్కడ 8 కోట్లు 10 కోట్లు వస్తే ఇక్కడ 12 కోట్లు రావాలని బాపిరాజు గారికి సచ్చిన మన సుబ్రహ్మణ్యం గారికి మంచి డబ్బులు వచ్చి పెద్ద హిట్ కొట్టి ఇంకా కొన్ని సినిమాలు మన దగ్గర చేయాల్సినవి చాలా ఉన్నాయి అన్ని బాపిరాజు గారి హిట్లు కొట్టాలని కళ్యాణ్ గారికి అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం ఇది హెబ్బులి సినిమా కన్నడలో విజయవంతంగా ప్రదర్శితమై అక్కడ మంచి కలెక్షన్ కమర్షియల్గా పెద్ద హిట్ అయింది అది చూసి నేను మంచి ఫ్యాన్సీ రేట్కి కొని క్వాలిటీగా డబ్బింగ్ చేసి నాకు మన బాపిరాజు గారు లాంటి మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము ఆయన నాకు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి మంచి రేటు కొన్నారు ఈ సినిమా విజయవంతం కావాలని పెద్దలందరి ఆశీర్వాదాలతో అందరికీ నాలాంటి చిన్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడే అన్నాలు వారి దీవెనలు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఈ సినిమా మేము బిజినెస్ మాట్లాడింది కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను బాపిరాజు గారు కమిట్ అయ్యాము అక్కడే అన్నీ జరిగాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పత్రికా మిత్రులకి ఇక్కడున్న పెద్దలకి నాకు అందరికీ కలిగి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇకపోతే హెబ్బులి సినిమా ఈ సినిమాని కొనడంలో మొదటి కారణం ఏంటంటే విక్రాంత్ రోణ ఆ సినిమా 102 కోట్లు ఇండియా వైడ్గా చేస్తే ఇక్కడ మన తెలుగు స్టేట్లోనే 10 కోట్లు పైబడి చేసింది కమర్షియల్గా మాస్ సినిమా ఆ సినిమా కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్న సినిమా హెబ్బులి ఈ సినిమా కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నేను కొంచెం ఫ్యాన్సీ రేట్ ఇచ్చి మన సుబ్రహ్మణ్యం గారి దగ్గర కొనడం జరిగింది ఆయన కూడా ఇంకా ఎన్ఆర్ఏ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది బయట ఇద్దరు ముగ్గురు అడిగారు అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా నేను ఇచ్చిన అమౌంట్కే నాకే ఈ సినిమా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున రిలీజ్ 2 స్టేట్లు రిలీజ్ చేస్తాను దయచేసి మిత్రులందరూ కూడా నా తమ్ముళ్ళు మీరెప్పుడు 82 నుంచి ఇప్పటి వరకు మీ శక్తి వంచన లేకుండా నాకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు నేను చిన్న సినిమా తీసిన ఒక్కరోజు ఆడిన సినిమా తీసినా కూడా మీరందరూ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు మీ దయవల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను ఇంకా ఎదగాలంటే మీ ఆశీర్వాదం ఇంకా బలంగా కావాలి ఈ మధ్యకాలంలోనే ఒక హీరో దగ్గరికి వెళ్ళి బాబు 60వలోకి వచ్చేస్తున్నాను నీ హెల్ప్ కావాలంటే బాబాయ్ నువ్వు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రా నువ్వెవరిది నా మేనేజర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు నీకు నేను డేట్లు ఇస్తున్నానని చెప్పారు కానీ అంత సినిమా తీసే ముందు నేను ఎక్కడున్నాను ఏ పరిస్థితిలో ఉన్నాను ఇండస్ట్రీ ఏ పరిస్థితిలో ఉంది నేను ఆ సినిమా చేయగలనా లేదా అనే భయంతో ఇంకొక 4-5 చిన్న సినిమాలు చేసుకుని ఒక పెద్ద సినిమాకి వెళదామని అనుకుంటున్నాను దానికి నా దేవుళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడూ కళ్యాణ్ గారు ప్రసన్న కుమార్ గారు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి ఆ భగవంతుడు వారి మనసులో ఉండి నాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అలాగే తమ్ముళ్ళందరూ కూడా ఈ సినిమాని కదా బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసి నాకు 4 రూపాయలు వచ్చేటట్టుగా చేయగలందరు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ